మంచిది కొద్దిసేపు మనం దేవుని అధ్యాయం రెండు మనం యోనా తనను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగను సౌలు కుటుంబం నాకు సేవకుడ సీబాయన ఒకడుండగా వారు అతనిని దావీదు నద్దుకు పిలువనంపిరి రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనిను చలో లూయా మనము ఏడవ అధ్యాయంని గత వారం కాకుండా అంతకు మునుపు వారం మనం ధ్యానించాం ఎనిమిదవ అధ్యాయాన్ని రోజు ధ్యానించాలి కానీ అయితే ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న చరిత్ర అంతా కూడా సాధారణమైన చరిత్రే మనం కనబడుతుంటుంది దావీదు ఎవరెవరితోటి యుద్ధాలు చేశాడు ఎవరిపైన దేవుని ద్వారా దావీదు విజయమును పొందగలిగాడు ఈ వివరాలు మాత్రమే దాంట్లో వ్రాయబడ్డాయి అది మామూలుగా చదువుకున్నా మనకి అర్థమైపోతుంది కాబట్టి ఇక ఆ అధ్యాయాన్ని వివరించే ప్రయత్నం ఏది కూడా నేను చేయట్లేదు ఇక తొమ్మిదవ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి ఈరోజు వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం దావీదు పరిస్థితులన్నీ కూడా అనుకూలమైన తరువాత తాను చేయవలసినటువంటి కార్యములను ఒక్కొక్కటిగా ఆయన ఆరంభించటం మొదలుపెట్టాడు మొదటిగా ఆయన అన్ని చుట్టూ ఉన్న రాజ్యములన్నిటిపైన కూడా విజయమును పొందిన తర్వాత నెమ్మది కలిగిన తర్వాత దావిదు చేసినటువంటి మొదటి ప్రయత్నం కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు అయితే దేవుడు దావీదు మందిరాన్ని కట్టడానికి అంగీకరించలేదు కనుక ఇక ఆ విషయంలో తను ఏం చేయగలుగుతాడో అది చేయటానికి ఆయన పూనుకున్నాడు ఇక ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత దావీదు చేసినటువంటి రెండవ పని ఏంటి అనంటే యోనాతానుకు తాను చేసినటువంటి ఒక ప్రమాణం లేదా ఒక ఒప్పందం ఏదైతే ఉందో దానిని గురించి నెరవేర్చటానికి ఇప్పుడు దావీదు ప్రయత్నాన్ని ఆరంభించడనుమా ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది యోనాతాను కూడా చనిపోయాడు అయినప్పటికీ కూడా యోనాతానికి దావీదికి మధ్య ఉన్న ఆ ప్రేమ అనేది ఇంకా చనిపోలేదు అందుకే ఇన్ని సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత కూడా దావీదు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని లేదా చేసిన ప్రమాణాన్ని మరలా నెరవేర్చడానికి ఇప్పుడు ప్రయత్నాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు దావీదు ఆశ ఏంటంటే యోనాథాను బట్టి నేను ఉపకారమును చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా అని తన చుట్టూ ఉన్నటువంటి ఆ పని వారి దగ్గర విచారణ చేయడం మొదలుపెట్టాడు ఎందుకు దావీదుకి ఆశ కలిగింది అనంటే దావీదు ఇంతకు మునుపు యోనాథాను దగ్గర ఒక ప్రమాణము చేశాడు వారిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు నీవు సింహాసనమును అధిష్ఠించిన తర్వాత నీవు నా సంతానమును ఎప్పుడు కూడా హాని కలుగు చేసే విధమైన ఆలోచనలు చేయకూడదు నా కుమారుల్లో ఎవరికి కూడా నీవు ప్రాణహాని తలపెట్టకూడదు అని చెప్పి యోనాథాను యొక్క వంశము కొనసాగడానికి దావీదు దగ్గర ఒక ఒప్పందం చేయించుకున్నాడు సో ఆ ఒప్పందం విషయంలో దావీదు ఇప్పుడు తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు సహజంగా ఎవరైనా ఒక వ్యక్తి మన కన్నులు ఎదుట ఉన్నప్పుడు వారి పట్ల ప్రేమను చూపించడం సహజమైన లక్షణం కానీ ఆ వ్యక్తులు మన ముందు నుండి వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా వారి మీద ఉన్నటువంటి ప్రేమ కూడా మన జీవితంలో కనుమరుగైపోతూ ఉంటుంది ఇక చనిపోయిన వారిని గురించి ఒకవేళ మనం మాట్లాడాల్సి వస్తే చనిపోయిన వారి మీద మనకున్న ప్రేమ సంవత్సరానికి ఒక్కసారి గుర్తొస్తూ ఉంటుంది వారిని గురించి ఏదో జ్ఞాపకార్థ జ్ఞాపకార్థకుడికలు చేసేటప్పుడు లేదా ఏదైనా సందర్భంలో బంధువులందరూ కలిసి మాట్లాడుకునేటప్పుడు తప్ప మిగతా విషయాలలో లేదా మిగతా సందర్భాలలో చనిపోయిన వారిని గురించినటువంటి ఎలాంటి ఆలోచనలు మనకు ఉండవు ఎందుకనంటే మనుషులు మన నుండి దూరం అవుతున్న కొలది వారి పట్ల మనకున్న ప్రేమ కూడా కనుమరుగైపోతూ వస్తుంటుంది అనమా కానీ దావీదు యోనాథానుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఇప్పటికీ ఇంకా సజీవంగానే ఉంది ఎందుకు యోనాతాను చనిపోయాడు నిజానికి ఎప్పుడైతే దావీదు ప్రమాణము చేశాడో ఇప్పుడు ఆ ప్రమాణం గురించి అడగడానికి ఎవరు లేరు యోనాతాను లేడు సౌల కుటుంబికుల్లో ఎవరు లేరు పైగా యోనాతాను దగ్గరైన వాగ్దానం చేసినట్టుగా ఎవరికి కూడా తెలియదు వీరిద్దరూ అరణ్యంలో ఉన్నప్పుడు వారిద్దరు మధ్యలోనే జరిగినటువంటి ఒప్పందం ఇది ప్రజలెవరికీ తెలియదు అడగడానికి తెలిసిన వాడేమో అడగడానికి బ్రతికి లేడు ఇప్పుడు దావీదు ఆ ప్రమాణం నుండి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి కానీ దావీదుకు తెలుసు యోనాతాను పట్ల తాను ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో ఆ ప్రేమ ఇంకా సజీవముగా ఉన్నది కనుక యోనాతాను యొక్క కుటుంబము కొరకు ఏదైనా చేయాలన్నట్లుగా ఆ ప్రేమ దావీదుని బలవంతం చేయడం మొదలుపెట్టిందనమె ఆ ప్రేమను బట్టి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా దావీదు తన ప్రయత్నం విషయంలో ఎలాంటి నిర్లక్ష్య వైఖరిని కనపరచలేదు సో ఈరోజు మన జీవితంలో కూడా మనము ఇతరుల పట్ల కలిగి ఉండే ప్రేమను ఎల్లప్పుడూ కూడా సజీవంగా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలి మన ప్రేమ చాలా తాత్కాలికమైనదిగా కనపడుతూ ఉంటుంది అప్పుడే అధిక ప్రేమను చూపించేస్తాం అప్పుడే ప్రేమ లేనట్లుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం కానీ దైవికమైన ప్రేమకు ఉండే స్వభావం ఏంటనంటే ఎదుటివారు ఎలాంటి స్థితిలో ఉన్నా వారు ఏ విధమైన గుణలక్షణములు కలిగిన వారైనా దైవికమైన ప్రేమ ఎప్పుడూ తన ఉన్నతమైన స్వభావాన్ని కనుపరుస్తుందే తప్ప తన గుణమునకు వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించదు అయితే బైబిల్లో రాయబడి ఉంది మతీ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూడండి అంత్యకాలంలో ప్రజల యొక్క ప్రేమ ఏ స్థితికి దిగజారిపోతుందో అక్కడ ఉంది అక్రమము విస్తరించడం వలన ప్రేమ చాలు అంత్య దినాలలో ఎలాంటి పరిస్థితులు అంటే అక్రమము అధికముగా విస్తరింపబడుతూ ఉంటుందట ఎక్కడికి వెళ్ళినా మంచి అనేది మనం చూడలేం ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే మనకి ఎదురవుతూ ఉంటుంది ప్రతి సంఘటనలో ప్రతి సందర్భంలో మనకి ఇబ్బందిని కలుగు చేసే స్థితిగా మనం చూస్తూ ఉంటాం సో ఎక్కడ కూడా మంచి అనేది మనకి కనబడకపోయేటప్పటికీ ఎదుటివారి మీద ఉన్నటువంటి ప్రేమ కూడా చల్లారిపోతుందట అందుకే అంటాడు అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోవును అన్న మాట ఉంది అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనము విడిపించబడాలి అనంటే ఎదుటివారి యొక్క పరిస్థితులను చూడకుండా మనము దైవికమైన ప్రేమ కలిగిన వారమై ఎదుటివారిని పట్ల ప్రేమను చూపించగలిగితే ఆ ప్రేమ ఎప్పటికీ కూడా చల్లారిపోయేటువంటి అవకాశాలు రావు ఎందుకనంటే మొదటి కొంతి పత్రిక పదమూడు అధ్యాయంలో రాయబడింది ఏంటంటే ప్రేమ శాశ్వత కాలముండును అన్న మాట రాయబడి ఉంది అంటే స్వస్థతలు ఆగిపోతాయి భాషలు ఆగిపోతాయి కానీ ప్రేమ మాత్రము ఎప్పటికీ ఆగిపోయే పరిస్థితి ఉండదు ప్రేమ శాశ్వత కాలముండును అన్న మాట రాయబడి ఉంది ఈరోజు అటు దైవికమైన ప్రేమ మనలో ఉందో లేదో మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ఎందుకనంటే ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుందో ఎదుటివారి కొరకు మనం చేయాల్సినటువంటి ప్రతి పని కూడా అప్పుడే ఆగిపోతుంటుంది ఎందుకంటే ప్రేమ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం ఇక ప్రేమనే మనం కోల్పోతే ఎదుటివారి కొరకు మనం ఏది చేయలేం అలా ఎప్పుడైతే ఏ ఇతరుల కొరకు ఏది చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటామో మనము దేవుని ఆజ్ఞను నిరాకరించిన వారం అవుతాం దాని వలన దేవుని ఎదుట దోషులముగా మారిపోతూ ఉంటాం అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే మన ప్రేమ నిత్యము సజీవముగా ఉండునట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ దావీదు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి గల మరొక కారణం ఏంటంటే దావీదు దేవునికి భయపడువాడు యోనాతను దావీదు వారిద్దరూ వ్యక్తిగతంగా ఉన్నప్పుడే దావీదు ప్రమాణము చేసినప్పటికీ దేవుణ్ణి సాక్షిగా పెట్టి ప్రమాణం చేశాడు మనం ప్రమాణం చేసేటప్పుడు ఎంతమందిని మన చుట్టూ పెట్టుకున్నా కొత్త కాలానికి వారు మనతో పాటు ఉండకపోవచ్చు కానీ భూమి మీద లేదా సృష్టిలో దేవుడు లేడు అన్న దినం ఏదైనా ఉంటుందా దేవుడు లేని రోజంటూ ఏది ఉండదు ఆయన అన్ని స్థలములలో ఉండువాడు అన్నింటినీ చూడగలిగిన వాడు ఇప్పుడు దావీదు యోనతను లేడు కదా లేదా సౌలు కుటుంబికల్లో ఎవరూ లేరు కదా ఇప్పుడు నా ప్రమాణాన్ని నెరవేర్చకపోతే ఏమవుతుందిలే అని అనుకున్న ఒకవేళ నిర్లక్ష్యానికి అనుపరిచినట్లయితే దేవుని యొక్క శిక్షా విధి దావీదు మీదకు వచ్చేదనమా ఎందుకు ఆయన చేసిన ప్రమాణం విషయంలో దేవుణ్ణి సాక్షిగా పెట్టుకున్నాడు గనుక దేవుడు ఆ ప్రమాణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దావీదుని శిక్షకు అప్పగించాల్సి వస్తుంది ఈరోజు మన జీవితంలో మనం చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటాం పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ స్థితిలో నుండి బయటకు రావడానికి చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటాం కానీ పరిస్థితులు అనుకూలమైన తర్వాత దావీదులాగా ప్రమాణములను నెరవేర్చటానికి బదులుగా వాటి విషయంలో నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉంటాం అయితే ప్రసంగి గ్రంథములు రాయబడింది త్వరపడి ఎవరు కూడా ప్రమాణములను చేయకూడదు ఒకవేళ ఏదైనా ప్రమాణం చేసినట్లయితే ఇక దానిని నెరవేర్చటానికి ఆలస్యము చేయకూడదట సో ఈరోజు మనం కూడా చాలా ప్రమాణాలు చేసేసి ఉంటాం దేవుని దగ్గర ఆ కానీ ఎన్ని ప్రమాణాలు గుర్తున్నాయి ఎన్నింటిని మనం నమ్మకంగా నెరవేర్చుంటాం ఎన్నింటిని మర్చిపోయి ఉంటాం దావీదు మాత్రము తాను చేసినటువంటి ఆ ప్రమాణం విషయంలో ఎలాంటి లోపము జరగకుండా జాగ్రత్త పడతా ఉన్నాడనమా ఈరోజు మన జీవితంలో కూడా అటు వైఖరిని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు సరిగా దావీదు ఎందుకు ఆ విధమైనటువంటి ఉపకారాన్ని చేయాలి అని అనుకున్నాడు అనే విషయం కూడా అక్కడ వ్రాయబడి ఉంది అయితే సౌల కుటుంబీకుల్లో ఎవరైనా బ్రతుకున్నారా లేదా అనే విషయం దావీదుకు తెలియదు ఉన్నది ఒక్కడే దావీదుకు తెలిసిన వాడు ఇష్భోషతు అనే వ్యక్తి ఆయన కూడా రాజుగా ఇజ్రాయేల్ను పరిపాలన చేస్తున్నప్పుడే ఆయన దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఆయనను చంపేశారు ఇప్పుడు సౌలు కుటుంబీకుల్లో ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అనే విషయం దావీదుకు తెలియదు ఎందుకనంటే అప్పటికి దావీదు ఫిలిస్టీన్ల దేశంలో ఉన్నాడు యోనాతాను సౌలు యుద్ధ భూమిలో ఉన్నారు ఆ టైంలో ఈ యొక్క దాది యోనాతాను కుమారునికి ఎవరైతే దాదిగా పనిచేస్తూ ఉన్నారో ఆమె యుద్ధానికి భయపడి ఆయనను తీసుకుని పరిగెడుతున్నప్పుడే పడిపోవుట చేత ఆయన రెండు కాళ్ళు కూడా కుంటివైపోయాయి నాలుగో అధ్యాయంలో ఈ చరిత్ర అంతా మనం నేర్చుకునే వచ్చాం ఇప్పుడు ఆ సమస్య ఎవరికీ తెలియదు అసలు యోనా తనకు ఒక కొడుకున్నట్టుగా కూడా దావీదికి ఆ సంఘటన తెలియదు అందుకే ఎవరైనా ఉన్నారని తన పని వారి దగ్గర అడిగినప్పుడు అయ్యా మనకి కూడా తెలియదు కానీ సౌలు యొక్క సేవకులలో సీబా అని ఒక ఆయన ఉన్నాడు ఆయనను పిలిపించి అడుగుదాం అని చెప్పి ఆయనను పిలిపించారు ఆయన రాగానే అనే అడుగుతున్నాడు అయ్యా సీబావు నీవేనా అని అంటే అయ్యా నేనే నేను ఉపకారమును చేయనట్లుగా సౌలు కుటుంబములో ఎవరైనా బ్రతికున్నారా అని చెప్పి దావీదాయని అడిగినప్పుడు అప్పుడు ఆయన సమాచారం అంతా ఇస్తాడనమా మూడవ వచ్చిన చూడండి రాజు ఏహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబా యోనాథాను కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని ఉన్నాడని రాజుతో మనవి చేశాను చాలు మూడవ రాసిన మాట దావీదు యోనాథాను యొక్క కుటుంబానికి ఉపకారమును చేయడానికి గల కారణం ఏంటో కూడా చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అంటే దావీది ఆశ ఏంటనంటే దేవుడు నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడో నేను కూడా నా తోటి వారికి అదే రీతిలో ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దావీద్ యొక్క ఆశ యహోవా నాకు దయ చూపినట్లుగా ఒక గొర్రెల కాపరిగా ఉండవలసిన వాడిని ఎన్నికలేని స్థితిలో అందరి చేత తృణీకరింపబడిన స్థితిలో ఉన్న నన్ను దేవుడు హెచ్చించి ఇజ్రాయేల్ జనాంగం అంతటి మీద రాజుగా నన్ను నియమించాడు ఇంత ఉన్నతమైన స్థితికి నేను ఎత్తబడినట్లుగా లేదా అభివృద్ధి చెందినట్లుగా దేవుడు నా పట్ల దయ చూపించాడు నాకు ఏదో అర్హత ఉందని కాదు లేదా నేను ఏదో గొప్పవాడినని కాదు దేవుని యొక్క దయను బట్టి నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను మరి నేను మేలు పొందినప్పుడు నేను ఇంకొకరికి మేలును చేయవలసిన అవసరం ఉంది కదా అనేది దావిది యొక్క భావననుమే సో ఈరోజు దావీదుకున్న ఆ మనస్సు మనలో ఉందంటారా మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా మేలులు పొందాం ఒకప్పుడు పాపంలో బ్రతికిన వాళ్ళమే ఎన్నో అలవాట్ల చేత మన జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళమే కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆ ఊబిలో నుండి బయటకు తీసుకుని రాబడ్డాం క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడ్డాం దేవుని మందిరంలో మనం ప్రతిష్ఠింపబడ్డాం ఈరోజుకి లోకంలో ఇంతొక మునుపు మనం ఉన్నట్టుగా బ్రతికే వారు అందరినీ చూడగానే దేవుడు ఎంత ఉన్నతమైన సహాయం మనకు చేశాడో మనకు అర్థమవుతుంది ఒకవేళ ఇంకా అక్కడనే ఉన్నామనుకోండి మన జీవితాలు అదే పాపములో కొనసాగేవి ఎంత భయంకరమైన స్థితికి మనం వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఏ యోగ్యత అర్హత మనలో లేకపోయినా దేవుని కృప చేత దేవుడు ఆ స్థితిలో నుండి మనల్ని బయటకు తీసుకుని వచ్చి ఇటు ఉన్నతమైన ఆశీర్వాదమునకు పాత్రలనుగా చేశాడు మరి ఇంత మేలు పొందిన తర్వాత ఈ మేలుని గురించి లోకానికి చెప్పకుండా ఇటు ఆశీర్వాదములోనికి ప్రజలను ఆహ్వానించకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని బట్టి సంతోషించగలుగుతాడు అంటారా దావీదు వంటి మనస్సును మనము కలిగిన వారమేనంటారా దావీదు మేలు పొందినప్పుడు తాను ఇంకొకరికి మేలు చేయాలనుకుంటున్నాడు మరి మనం ఎవరికి మేలు చేస్తున్నాం సువార్తను విన్నాం రక్షణ జీవితాన్ని అనుభవిస్తున్నాం మరి ఇంత గొప్ప మేలు లోకంలో నశించిపోతున్న వారికి మనం పరిచయం చేస్తే వాళ్ళు కూడా మేలు పొందగలుగుతారు కదా కానీ మనం మౌనంగా ఉండిపోతున్నాం దేవుని మందిరానికి వారిని ఆహ్వానించకుండా స్వార్థపరులంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ఈ లక్షణము దేవుడు మెచ్చుకునదగినది కాదు దేవుని దగ్గర ఏవేవి మేలులు మనం పొందుతున్నామో వాటన్నిట్లో మనం ఇతరులకి కూడా మేలును దయచేయు ఉన్నప్పుడే దేవుని యొక్క నుండి ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా దాచిపెట్టుకోవడం మనకు అలవాటు అలవాటైందనుకోండి మన దగ్గర ఉన్నదే మన మనతోటి ఉంటుంది అదే పంచి పెట్టడం నేర్చుకున్నాం అనుకోండి మనకి కావలసినంత దొరుకుతుంది అర్థమవుతుందని నేను చెప్పిన మాట దాచిపెట్టుకుంటే మన దగ్గర ఉన్నదే మనతోటి ఉంటుంది పంచి పెట్టడం నేర్చుకుంటే మనకి కావలసినంత సమకూర్చబడుతుంది ఇప్పటిదాకా దాచిపెట్టుకున్నాం ఇప్పుడు పంచి పెట్టడం మనం అలవాటు చేసుకుందాం ఎప్పుడైతే ఆ పని చేయడం మొదలు పెడతామో దేవుని విస్తారమైన దీవెన మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతూ ఉంటాం హలో లుయ్యా ఇక దావేది అంటున్నాడు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను కూడా ఇంకొకరికి దయ చూపాలనుకుంటున్నానయ్యా అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా అని అనగానే సీబా అంటున్నాడు అయ్యా యోనాతానునకు కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు దావీదికి ఎంత సంతోషం కలిగి ఉంటుందో అమ్మయ్యా నా వాగ్దానమును నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తి అయితే నాకు అందుబాటులో ఉన్నాయి సరే ఇంతకీ ఎక్కడున్నాడు అసలా నేను రాజునయ్యి ఉన్నాను ఇన్ని సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు ఆయనను గురించిన ఏ విధమైన సమాచారము నాకు లేదు ఎక్కడున్నాడు ఇంతకి అని అడగగానే సీబ ఆ వివరాలన్నీ తెలియజేస్తున్నాడు చూడండి నాలుగవ వచనం అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబ చిత్తగించుము అతడు లోదెబారులో అమీయలు కుమారుడగు మాకీరు నిండా ఉన్నాడని రాజుతో అనేను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మేలు కుమారుడగు మాకీరి ఇంటి నుండి అతని రప్పించను సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీ దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీ భవిష్యత్తు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నాననిను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా యొద్దనే భోజనం చేయదు అని సెలవేయగా ఇక్కడ దావీదు అలాగే మెఫి భవిష్యత్తు మధ్య జరిగిన సంభాషణ కూడా రాయబడింది అయితే అంతకంటే మునుపు అసలు మెఫి భవిష్యత్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనకు అర్థమైతే ఆయన దావీదు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించిన తర్వాత ఆయన జీవితం ఏ విధంగా ఆశీర్వదింపబడింది అనే వివరాలు మనకు అర్థమవుతాయి సరే ఇక ఈ యొక్క మెఫి భవిష్యత్ అనే వ్యక్తి లోదెబారు అన్న ఒక ప్రాంతంలో నివాసం ఉన్నాడని దావీదుకి తెలియగానే దావీదు వెంటనే మనుషులను పంపించి అక్కడ నుండి మెఫి భవిష్యత్తును పిలిపించాడట అయితే మెఫి భవిష్యత్తు వచ్చేటప్పటికీ ఒక రకమైన భయంతో ఆందోళనతోటి ఆయన ఉన్నాడు ఎందుకంటే సహజంగా ఆ కాలంలో ఉన్న వైఖరి ఎవరైనా ఒక వ్యక్తి రాజుగా నియమించబడిన తర్వాత అతడు చేసే మొదటి పని ఏంటనంటే తనకంటే ముందు పరిపాలించిన ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరిని చంపేసేవాళ్ళు ఎందుకంటే ఆ సింహాసనానికి పోటీ ఉండొద్దనేది వారి వైఖరమే చిన్నప్పటి నుండి ఈ మెఫీ భవిష్యత్తు కూడా అదే భయంతో పెరిగాడు ఎందుకనంటే ఫిలిస్తీన్లతోటి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతున్నప్పుడే యోనాథాన్ యొక్క కుమారుడైన మెఫీ భవిష్యత్తుకి ఆయాగా పనిచేసినటువంటి ఆమె ఈయనను తీసుకుని పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది అప్పుడు అడుగుండొచ్చి ఎందుకు పరుగెడుతున్నాం దాది అని అంటే అయ్యా ఒకవేళ ఫిలిస్తీన్లు మన దేశాన్ని జయించినట్లయితే వారు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తారు వారి నుండి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు పారిపోవాలనే విషయమే ఆమె తెలియజేసి ఉండొచ్చు అప్పటి నుండి అదే భయంతో ఉన్నాడు ఆయన ఎవరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నా ఖచ్చితంగా వారు నన్ను హతమార్చేస్తారనే ఆలోచనలోనే ఉన్నాడు అదే భయంతో దావీదుకు కూడా కనపడకుండా ఈ మెఫీ భవిష్యత్ అనేట లోదెబారు అనే ప్రాంతంలో ఉండిపోయాడు అనమాయ ఇప్పుడు అదే భయముతోటి దావీదు దగ్గరకు తీసుకుని రాబడ్డాడు అయితే నిజానికి మెఫి భవిష్యత్తుకి భయం కలగడానికి గల కారణం ఏంటంటే దావీది యొక్క హృదయ వైఖరి ఏంటో మెఫి భవిష్యత్తుకి తెలియదు ఊహలు నిజాలు అని అంటాం ఊహ అనే దానికి లిమిట్ లేదు మనం ఎంతైనా ఊహించుకోవచ్చు ఎంత అద్భుతంగానైనా ఊహించుకోవచ్చు దానికి ఖర్చు లేదు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఘనంగా ఊహించుకుంటాం ఇప్పుడు మనం ఉన్నామనుకోండి ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానని ఊహించుకుంటే నాకు ఏమైనా ఖర్చు అవుతుందా ఫ్లైట్ వాళ్ళు ఏమైనా నన్ను డబ్బులు అడుగుతారా నువ్వు కళ్ళు అమెరికాల్లో వచ్చావని అమెరికాకపోతే అండమాన్లో ఉన్నట్టు ఊహించుకుంటాను లేకపోతే లండన్లో ఉన్నట్టు ఊహించుకుంటాను సింగపూర్లో ఉన్నట్టు ఊహించుకుంటాను ఊహే కదా దాన్ని ఖర్చు ఏం లేదు ఎంత ఉన్నతంగానైనా ఊహించుకోవచ్చు ఎందుకంటే అది నా ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమా అదే నిజానికి మనము ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఇది సాధ్యమా అని అనిపిస్తుంది అనమా ఇక్కడ మెఫీ భవిష్యత్ జీవితంలో జరిగిన సంఘటన అదే ఈయన దావీదును గురించి చాలా రకాల ఊహలు కలిగి ఉన్నాడు బట్ అక్కడున్న రియాలిటీ వేరు ఏంటి రియాలిటీ దావీదేమో యోనాతానుకు చేసిన వాగ్దానమును బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయాలని దావీదాస్తో ఎదురు చూస్తూ ఉంటే మెఫీ భవిష్యత్ అనుకున్నాడట దావీదుకు దొరికిందని ఆయన చంపేస్తాడేమో అని చెప్పి ఆయన భయంతో దాక్కున్నాడు మాయ చూడండి ఒక వ్యక్తి యొక్క భయము ఆయనను ఎలాంటి స్థితికి దిగజార్చేసిందో చూడండి ఈరోజు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు యొక్క హృదయ వైఖ్యం మనకు అర్థం కాక చాలాసార్లు మనము ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దేవుడేమో మనల్ని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనమేమో ఆయనకి దూరంగా పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎక్కడ సమస్య ఏర్పడుతుంది అని అండి దేవుని మనస్సు ఏంటో మనకు అర్థం కావట్లేదు అనమా చాలా మందిని అయ్యా చర్చ్కి రండి దేవుని మందిరంకి రండి ఈ జీవితాలు మార్చబడతాయి అని అంటే వాళ్ళ పలికి మాట ఒకటేంటనంటే అయ్యా మాలాంటి పాపులు దేవుని మందిరానికి వస్తారా రావచ్చా అసలా అని అడుగుతారు మా అయితే బైబిల్ రాయబడిన మాట ఏంటి యేసుక్రీస్ దేనికి వచ్చాడట పాపులను రక్షించటానికే ఆయనే మాట్లాడాడు రోగులకు వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం కలిగిన వానికి అక్కర్లేదు ఇప్పుడు నీకు ఒక రోగం ఉంది అని తెలిసినప్పుడు నేను బాగు చేసే వైద్యుడు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా పరుగులెట్టుకుంటూ రావాలి కానీ వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే నాకు అనారోగ్యంగా ఉందండి నేను హాస్పిటల్కి రానిలేండి మరి ఎప్పుడు వస్తావు తగ్గిన తర్వాత వస్తావా తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది రోగమును బాగు చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను తగ్గిన తర్వాత ఇంకా హాస్పిటల్లో నీకేం పని ఉంటుంది ఈరోజు చాలామంది దేవుని మందిరం దగ్గరికి రావడానికి ఇలాంటి కారణములన్నిటిని ఆటంకంగా పెట్టుకుని ఇంకా లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారనమాట బాగా మారిపోయిన తర్వాత వస్తాం లేదా మా అలవాట్లు మా మానేసిన తర్వాత వస్తాం ఇలా ఎన్నో సాకులు చెప్తా ఉన్నారు ఎందుకు అనంటే దేవుని మనస్సు ఏంటో వారికి అర్థం కాలేదు అలాంటి వారందరినీ చేర్చుకునేవాడు వారిని చేరదీసి మార్చేవాడు అనే విషయం వారికి అర్థం కావట్లేదు ఆనాడు వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని ఏసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చారు పెద్దల పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ ఆశించినది ఏంటనంటే ఇప్పుడు ఈమెను ఎదురుగుండా పెట్టి ఏసే నిరికించాలనుకున్నాను కానీ ఆ రోజు ఏసుక్రీస్తు ఆమెను శిక్షించాడా లేదా క్షమించి విడిచిపెట్టాడా వాళ్ళందరికీ ఓపెన్గా ఆఫర్ ఇచ్చాడు మీలో పాపం లేనివాడు ఎవడన్నా ఉంటే మొదటి రాయ ఆమె మీద వెయ్యండి అని అన్నారు ఒక్కడు కూడా లేడు అక్కడ అందరూ పారిపోయారు ఎందుకంటే అందరిలో పాపమున్నది కాబట్టి కానీ ఏసుక్రీస్తు పాపము లేనివాడ ఉండి కూడా ఆమె మీద రాయి వేయడానికి ఆయన ఇష్టపడలేదు కానీ ఆమెను క్షమించి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడట ఆయన పిలిచిన పిలుపేంటి అమ్మా అని పిలుస్తాడనమా అంటే నిజానికి ఆమె చేసిన పాపమును బట్టి ఆమె తృణీకరింపబడాలి కానీ ఏసయ్య మనసేంటి ఆమెను చేర్చుకుని మార్పులోనికి నడిపించాలనేది ఆయన ఆశ సో అంత స్పష్టంగా దేవుని ప్రేమ ఎలాంటిదో దేవుని గుణలక్షణములు ఎలాంటివో బైబిల్లో రాయబడినా కూడా చాలామంది ఆయనను అపార్థం చేసుకుని దేవునికి దూరంగా పారిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మనం కూడా చాలాసార్లు అలాగే చేస్తాం ఆధ్యాత్మికంగా ఏవైనా లోపములు మన జీవితంలో జరిగినప్పుడు ఇక లోపములో ఉండి అలానే వెనక్కి వెళ్ళిపోతామే తప్ప దాన్ని సరిదిద్దుకుని తిరిగి మరలా దేవుని దగ్గరకు రావాలనేటువంటి ఆలోచన మనకు ఉండదు ఎంత ఎదిగిన వారమైనా ఏదో ఒక సమయంలో పడిపోవడం అనేది సహజమే భూమి మీద తప్పు చేయని నరుడు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ అవకాశమే లేదు అసలు తప్పులు జరుగుతాయి ఇప్పుడు ఎవరైనా ఒకరు పడిపోయారు పడిపోయారనుకోండి అయ్యో అనవసరంగా పడిపోయిన బట్టలన్నీ అన్ని పాడైపోయినాయి అక్కడనే ఉంటారా లేచి బయటకు వచ్చి క్లీన్ చేసుకుంటారా ఖచ్చితంగా కడుక్కుంటాం అక్కడనే ఉండిపోవడానికి ఇష్టపడాం అలాగే పాపంలో మనం ఏదైనా పడిపోయినప్పుడు ఏదైనా సందర్భాల్లో పడిపోయినప్పుడు వెంటనే లేచి మన జీవితాన్ని సరిదిద్దుకుని తిరిగి మళ్ళా దేవుని ప్రేమను పొందడానికి ఆయన దగ్గరికి రావాలే తప్ప అయ్యో నేను పాపం చేసేసాను కదా ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళను అనుకుంటూ లోకానికి మన జీవితాలను అప్పగించుకునే ప్రయత్నం చేయొద్దు దేవుని స్వభావము తెలియకపోతే మనం నష్టపోతాను ఆయన స్వభావమును తెలుసుకున్నవాడు ఎప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టే ఉండవు ఎందుకంటే ఈ సృష్టిలో దేవుని దగ్గర దొరికే ప్రేమ ఇంకెక్కడ మనకు దొరకదు అంత శ్రేష్టమైనది స్వచ్ఛమైనది ఆ ప్రేమ ఆ ప్రేమకు ఒక్కసారి మన జీవితాలను అప్పగించుకున్నాము అని అంటే ఇక జీవితంలో మళ్ళీ ఆయన దగ్గరుండి వెళ్ళాలనే ఆలోచన కూడా మనకి రాధానమాయ్ అది అర్థమయ్యేదాకనే సమస్య ఒకసారి ఆ ప్రేమను అనుభవించిన తర్వాత ఇక మరలా వెనకకి వెళ్ళలేం పేతురుతో ఒక మాట అంటాడు యేసుక్రీస్తు పేతురు నీవు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నావా అని అడిగితే పేతురు అంటాడు ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామయ్యా అని అంటే ఎంత అద్భుతంగా మాట్లాడతాడు పైగా నిన్ను కాదును మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం పోనీ ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతాం ఎక్కడ బ్రతకగలుగుతాం నీవే మాకు జీవనాధారమై ఉన్నావు కదా అన్నట్టుగా దేవుని యొక్క ప్రేమ చేత అతడు బందీ అయినట్టుగా మాట్లాడతాడు అన్నమాయ మనకేమో దేవుని దగ్గర ఉండడం అంటే ఎంత కష్టమో బయట ఎంతసేపు బ్రతకమన్నా బ్రతికేస్తాం దేవుని దగ్గరకు వస్తే ఏదో ముళ్ళ కంచెల మీద ఉన్నట్టు ఉంటుంది మన జీవితం ఏంటో కానీ పేతురు అంటున్నాడు నేను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామా ప్రభా పేతురు మనస్తత్వానికి మన మనస్తత్వానికి ఎంత వ్యత్యాసము కనబడుతుందో చూడండి ఆ రోజు మెఫీ భవిష్యత్తు కూడా దావేదుని అపార్థం చేసుకునటం వలన రహస్యంగా దాగి ఆయన ఒంటరిగా ఉండిపోవలసి వచ్చింది సరే ఇంతకీ ఎక్కడున్నాడు ఆయన లోదెబారు అన్న ప్రాంతంలో ఉన్నాడట లోదెబారు అన్న ప్రాంతానికి ఆ పేరుకి అర్థం ఏంటనంటే ఎండిపోయినది పనికి రానిది అనేటువంటి ఆ అర్థాలు దానికి ఇవ్వబడ్డాయి ఎండిపోయిన స్థలం లేదా పచ్చిక లేని స్థలం పనికి రాని స్థలము అనేటువంటి అర్థాలు దానికి ఇవ్వబడ్డాయి ఎందుకు ఆ పరిస్థితి ఆ రోజు అక్కడ కలిగింది అనేది మనకు తెలియదు కానీ లోదెబారు అన్న ప్రాంతం అంతా కూడా కరువుతో నుండిన ప్రాంతం బాగా ఎండిపోయిన ప్రాంతం అక్కడ పంటలు సరిగా పండేవి కాదనమా మెఫీ బహుశా ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి గల ఉద్దేశం ఏంటో నేనేమనుకుంటున్నానంటే బాగా పంటలు పండే ప్రాంతం అయితే వ్యాపారములు విరివిగా జరుగుతాయి సో జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉండే ప్రాంతం అయితే మెఫీ అక్కడ ఉంటే ఆ విషయము రాజుకు తెలిసిపోతుందన్న భయము చేత జనసంచారమే సరిగా లేనటువంటి ప్రాంతాన్ని బహుశా ఆయన ఎన్నుకున్నాడేమో మరి అందుకే ఆ లోదెబార్ అన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడట ఆ ప్రాంతము పనికిరానటువంటి లేదా ఎండిపోయినటువంటి స్థితిని సూచిస్తూ ఉంది ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయ లోదెబారు యొక్క స్థితి మన జీవితంలో కనబడతా ఉంది ఎందుకు మన జీవితాలు ఎండిపోయిన స్థితికి వెళ్ళిపోతున్నాయి ఎందుకు మనం పనికిరాని పరిస్థితులకు అప్పగించబడతా ఉన్నాం అని అంటే దేవుని యొక్క చిత్తంలో నుండి మనం బయటకు వెళ్ళిపోతే మన జీవితాలు కూడా లోదెబారు ప్రాంతంలాగానే మారిపోతాయి ఎందుకు తోటలో నాటబడిన చెట్టుకి త్రోవ పక్కన నాటబడిన చెట్టుకి చాలా వ్యత్యాసం ఉంటుంది తోటలో నాటబడిన చెట్టుకి ఒక కావలివాడు ఉంటాడు టైంకి నీళ్లు పెడతాడు ఎరువులేస్తాడు అది ఫలించినప్పుడు ఆ ఫలములను ఎవరూ ఎత్తుకుని వెళ్ళిపోకుండా ఆయన కావలిగాస్తాడు త్రోవ పక్కన ఉన్న చెట్టుని ఎవరు సంరక్షించాలి దానికి నీళ్ళు ఎవరు పెట్టాలి ఎరువులు ఎవరు వేయాలి దాని పండ్లు దొంగిలించబడకుండా ఎవరు కావాలి గాయాలి అందుకే దేవుని చిత్తంలో బ్రతకడానికి మనం ఇష్టపడాలే తప్ప దేవుని చిత్తమునకు వెలుపటకు వెళ్ళిపోయే ప్రయత్నాలు మనం చేయకూడదు ఎందుకనంటే దేవుని చిత్తమునకు వెలుపటకి వెళ్ళిపోయి మనం ఏదైనా చేయాలనుకుంటే అక్కడ దేవుని సహాయం మనకు దొరకదు సో దేవుని సహాయం లేకపోతే ఏదైనా మనకు దొరుకుతుంది అనేటువంటి నిరీక్షణ కూడా మన జీవితాల్లో ఉండవు మన విశ్వాసానికి ఆధారం దేవుడే ఇప్పుడు ఆ దేవునికే దూరం అయిపోయిన తర్వాత దేన్ని ఆధారం చేసుకుని మనం విశ్వాసం ఉంచుతాం మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది అని అంటే అసలు నిరీక్షణ ఉండనటువంటి పరిస్థితి అనమా ఇక నిరీక్షణ లేకపోతే మనం ఉన్న పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలబడగలుగుతామా ఈరోజు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనకంటూ ఒక ధైర్యం ఉంది రేపు అన్న రోజు దేవుడు నా ఈ స్థితిగతులను నన్ను విడిపిస్తాళ్లే ఆయన నాకు సహాయం చేస్తాడు నిరీక్షణతోటి ఈ గుండా మనం వెళ్తున్నా కూడా త్రొట్టిల్లిపోకుండా ఉండగలుగుతున్నాను ఇంకా అసలు నిరీక్షణ లేకపోతే ఇప్పుడున్న ఈ జీవితాన్ని మనం తట్టుకుని నిలబడగలుగుతామా ఇక రెండవ సమస్య ఏంటంటే ఒకసారి దేవుని చిత్తంలో నుండి బయటకు వెళ్ళిపోతే ఆత్మీయంగా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందలేం ఎండిపోయిన స్థితి అనమా ఆహారం దొరకదు ఎందుకంటే దేవుని సంరక్షణలో మనం ఉండకపోతే దేవుని వాక్యం మనకు అర్థం కాదు దేవుని కార్యాలు మనం అనుభవించలేం పరిస్థితులన్నీ కూడా ఎండిపోయిన స్థితికి వెళ్ళిపోతాయి ఆ జీవితము బహు భయంకరమైనది అనమా ఈరోజు చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే వారు దేవుని యొక్క చిత్తానికి లోబడేదానికంటే కూడా దేవుని చిత్తమునకు బయట బ్రతకడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారనమా ఎందుకు దేవుని చిత్తానికి బయట దేవుని సంకల్పంలో మనం ఉన్నామనుకోండి ఆయనకు నచ్చినట్టుగానే మనం బ్రతకాలన్నమాట అదే మనం బయట ఉన్నామనుకోండి మనకు నచ్చినట్టుగా మనం బ్రతకొచ్చు కానీ మనుషుల భావన బైబిల్లో ఇరుకు మార్గము విశాల మార్గము అని రెండు ఉంటాయి ఇరుకు మార్గము ఆరంభంలో కొంచెం ఇబ్బందిని కలుగు చేసినప్పటికీ అది మనల్ని శ్రేష్టమైనటువంటి స్థానంలోనికి నడిపించగలుగుతుంది అదే దేవుని చిత్తం కానీ విశాల మార్గము ఇప్పుడు మనకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుందట స్వతంత్రంగా ఉన్నట్టు అనిపిస్తుందట కానీ అదొక రోజు మనల్ని భయంకరమైనటువంటి స్థలానికి నడిపిస్తుంది అక్కడికి వెళ్ళేదాకా కూడా మనకి అది అర్థం కాదనమా ఈరోజు చాలామంది అలాంటి విశాలమైనటువంటి స్వతంత్రతతో కూడిన జీవితాన్ని కావాలని కోరుకుంటున్నారు జాగ్రత్త నీవు కోరుకున్న దానిని బట్టి నువ్వు అలాంటి ప్రతిఫలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ప్రతిఫలాన్ని మనం స్వీకరించలేము అందుకే ఈరోజు మనము దేవుని చిత్తంలో ఉండడానికి ఇష్టపడితేనే మనం ఫలించి ఉండగలుగుతాం బైబిల్ చెప్పేది కూడా అదే మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మీరు పిలువబడుతుంది అని అన్నాడు మరి ఇప్పుడు మన ఫలము నిలిచి ఉండాలంటే మనం దేవుని యొక్క చిత్తంలో ఉండడానికి ఆసక్తిని కనుపరచగలగాలి నెక్స్ట్ మూడవ విషయము మెఫిపోష్యత ఏ స్థితిలో ఉన్నాడు అనంటే ఆయన రెండు కాళ్ళు కూడా కుంటివిగా ఉన్నాయి ఆయన ఏం చేయాలన్నా ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే ఎందుకంటే రెండు కాళ్ళు కుంటివైపోయాయి ఖచ్చితంగా ఇంకొకరు సహాయం చేయాలి ఏది కూడా తనకు తానుగా చేసుకోలేనటువంటి పరిస్థితి మనం కూడా ఆత్మీయ కుంటితనముని రోజు అనుభవించే పరిస్థితులు వచ్చేసాయి ఎందుకు మన జీవితంలో ఎప్పుడైతే పాపమునకు మనం చోటు ఇస్తామో ఆత్మీయంగా మనం కుంటి అయిపోతాం మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నామనుకోండి ఏ పని చేయడానికైనా మనమే ముందు పరుగులు పెడతా ఉంటాం ప్రార్థన చేయాలన్నా ఏదైనా దేవుని కొరకు పని చేయాలన్నా అన్నింట్లో మనం ఆసక్తిని కనుపరుస్తూ ఉంటాం ఎక్కడైనా పాపమునకు మన జీవితంలో చోటు ఇస్తే ఆ పాపం మనల్ని భయానికి గురి చేస్తుంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎక్కడున్న వాళ్ళం అక్కడనే ఉండిపోయాం ఏ విధమైన అభివృద్ధి మన జీవితంలో మనం చూడలేకపోతూ ఉన్నాం ఆలోచన చేయండి ఈ సంవత్సరంలోనికి వచ్చి ఇప్పటికే దాదాపు ఐదో నెలలోకి వచ్చేసాం ఈ ఐదు నెలల్లో దేవుని కొరకు మనం చేసింది ఏదైనా ఉందా కొంచెం సాధించింది ఏదైనా ఉందా కలిగిన మార్పు ఏదైనా ఉందా చాలా శాతము మంచి ప్రసంగం వినగానే చాలామంది చెప్పే మాట ఏంటంటే ఈరోజు ప్రసంగం బాగుందండి అని అంటారు ప్రసంగం బాగుందని చెప్తే కుదరదు ఆ ప్రసంగం వలన నా జీవితం ఇలాగ మార్చబడింది అనే సాక్ష్యం గొప్పదనమే ఐదు నెలలు అయిపోయింది ప్రసంగాలు బాగున్నాయి అన్న సాక్ష్యం విన్నాను కానీ జీవితాన్ని నేను మార్చుకున్నాను అన్న సాక్ష్యం వినలేదు ఇప్పుడు దాకా అంటే ఐదు నెలల్లో ఏ విధమైన అభివృద్ధి మన జీవితంలో చూడలేదు మనం ఖాళీగా బ్రతికేస్తున్నాం అంతే రోజులు గడిచిపోతున్నాయి మనం అలాగే గడిపేస్తూ ఉన్నాం ఈ జీవితము దేవునికి సంతృప్తినివ్వదు ఆత్మీయంగా కుంటిపడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందించలేడు యాత్ర ఆలస్యం అయిపోతూ ఉంటుంది దయచేసి ఈరోజు ఆ స్థితిలో నుండి మనం బయటకొద్దాం మన యాత్రను అభ్యంతరపరిచేటువంటివి ఏవేవి మన జీవితంలో ఉన్నా వాటన్నిటిని వెంటనే మన దగ్గర నుండి తీసేయకపోతే ఖచ్చితంగా మన యాత్రలో మన గమ్యాన్ని ఎప్పటికీ మనం చేరుకోలేం మనకంటే వచ్చిన వాళ్ళు మనం ముందు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం మాత్రం ఉన్న స్థితిలోనే ఉండిపోతూ ఉంటాం ఇంకా పైపెచ్చు వాళ్ళు ఎదుగుతున్నందుకు సంతోషించడం మానేసి వాళ్ళకి బడి ఎడుగుతూ ఉంటాం నాకంటే వచ్చారు ముందు వెళ్ళిపోతున్నారు నాకంటే వచ్చారు వాళ్ళు దేవుని దగ్గర వాడబడతా ఉన్నారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసూయ పడతామే తప్ప దేవుడు మనకిచ్చిన అవకాశాల్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకోలేం అందుకే ఆ పాపమును విడిచిపెట్టకపోతే మన యాత్ర ఎప్పటికీ ముందుకు కొనసాగే అవకాశాలు ఉండనే ఉండవు అలా సరే ఇక అలాంటి స్థితిలో ముఫి భవిష్యత్తు ఉన్నప్పుడు ఆయనకు ఆహ్వానం పలికాడట అయ్యా నువ్వు భయపడకం నేను నీకేమి హాని తలపెట్టడాన్ని నేను ఇక్కడికి పిలిపించలేదు కానీ యోనాతాను బట్టి నేను నీకు ఉపకారమును చేయడానికి నేను ఇక్కడికి నేను పిలిపించాను అని చెప్పి మెఫీ భవిష్యత్తుకి ఏ విధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడో ఆయన చెప్తా ఉన్నాడు అన్నమాట ఏంటిది ఆశీర్వాదం అట నీవు నిత్యము నా బల్ల యోధనే భోజనం చేస్తావు శ్రేష్టమైన దీవెన మనము అనుభవించాలి అని అంటే మనకున్నటువంటి ఒకే ఒక్క అవకాశము దేవుని ఆహ్వానాన్ని స్వీకరించటమే అలలుయా ఎందుకనంటే మెఫి భవిష్యత్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు దావీదు తన పనివారిని పంపించి ఆయనని వెదికించాడట బైబిల్ ఒక మాట రాయబడి ఉంది నశించిన దానిని వెదకి రక్షించటానికే మనుష్య కుమారుడు వచ్చాడు అన్న మాట రాయబడి ఉంది మెఫి దావీదుతో పాటు ఉండడానికే ఆహ్వానాన్ని పొందుకోగలిగాడు కానీ దేవుడు మనల్ని వెదక రక్షించింది దేనికో తెలుసా నిత్యము దేవునితో పాటు ఆయన రాజ్యంలో ఉండడానికి దేవుడు మనల్ని వెదికి రక్షించాడట మెఫీ భవిష్యత్తు పొందిన ఆశీర్వాదము కంటే మనకి దొరికిన ఆశీర్వాదం చాలా ఉన్నతమైనది అలలుయా ఆయన మనల్ని వెదికి రక్షణలోనికి నడిపించాడు కాబట్టి ఈరోజు ఇటు ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతూ ఉన్నాం పైగా మనల్ని వెదకడానికి ఎవరు వచ్చారు పని వాళ్ళు ఎవరు రాలే దావిధి ఇంకా పని వాళ్ళని పంపించాడు కానీ దేవుడు స్వయంగా తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడట యేసుక్రీస్తే మన కొరకు వచ్చి మనల్ని వెతికి ఆయన రక్షణలోనికి నడిపించాడు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి అనుగ్రహించబడిందో చూడండి ఒక రాజు భోజనం చేసే బల్ల దగ్గర కూర్చోవడమే గొప్ప ఆధిక్యత అయితే సర్వోన్నతుడైన దేవునితో పాటు యుగ యుగములు జీవించే ఆధిక్యతను పొందుకున్న మనం ఇంకెంత ధన్యులమో ఆలోచన చేయండి ఇటు ధన్యత మన యోగ్యతను బట్టి ఇవ్వబడింది కాదు దేవుని కృపను బట్టి మనకి ఇవ్వబడింది దానిని మనము కాపాడుకునే ప్రయత్నం చేయాలి చాలామంది దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని వ్యర్థపరచుకునే వాళ్ళు ఉన్నారు తృణీకరించే వాళ్ళు ఉన్నారు దాంట్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఉచితంగా ఇవ్వబడింది కానీ విలువ అయితే కాదు మనం వెలపెట్టి కొనలేము కనుక దేవుడు దాన్ని ఉచితంగా మనకిచ్చాడు దానిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇంకా ఇటు ఆశీర్వాదంలో ఎవరైనా పాలు పొందకపోతే వారు కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి త్వరగా మీరు పాలు పొందవచ్చు పాలు పొందిన వారికి చెప్తున్నాను మీరు ఇంక ఇందులోంచి బయటకు వెళ్ళే ప్రయత్నాలు చేయకండి ఒకవేళ అలా వెళ్ళినట్లయితే మీరు నష్టపోయిన వారు అవుతారు